రెవెన్యూ అయితే లాస్ అయ్యాం. ఇది ఈ ఒక ఇన్సిడెంట్ కాదండి, మీరు ఇప్పుడు జరగబోయే ఈ ఎన్నికలంతా ఈ బాబతో ఉంటుంది అన్నమాట. గోతులు తవ్వేస్తారు, గోతులు కొడుతారు, నిబంధన ప్రకారం అనుమతి తీసుకుని గోతులు కొట్టవచ్చు, బాధ్యత కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, అడ్వాన్స్ కూడా పే చేయవలసి ఉంటుంది మున్సిపాలిటీపై, అది కూడా జరగదండి. దీనికి మనం చేయవలసిందల్లా రిజిస్టర్ పోస్ట్ లో కవర్ పంపండి, లేకపోతే బై హ్యాండ్ ఇస్తే తపాల సెక్షన్ లో ఒక రసీదు తీసుకోండి ఫస్ట్. దీనికి ఫీజ్ రోడ్ చెల్లించాలి, లేదంటే వైట్ రేషన్ కార్డ్ జెరాక్స్ కాపీ అన్నా పెట్టి ఉండాలి, అది కూడా మీరు పెట్టలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ మీద నా అప్లికేషన్ వల్ల ఒక 10,000 జరిమానా కూడా విధించడం జరిగింది. మున్సిపాలిటీ పిఎల్ఓ మీద సమాధానం ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమిషనర్ మధుకర్ రాజు ఉన్నారు, ఖచ్చితంగా ఆయన కళాడి వేయడం జరుగుతుంది. మీరు రిజిస్టర్ పోస్ట్ లో పంపండి, కాకపోతే ఆధారాలు మీ దగ్గర పెట్టుకోండి. అక్కడ ఫ్లెక్స్ కట్టారన్న ఆధారాలు రేపు పొద్దున ఏమంటారంటే వాళ్ళు ఇక్కడ ఏం కట్టలేదు, మా నోటీస్ ఏం రాలేదు అని చెప్పి తప్పించుకునే అవకాశం ఒకటి ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ విజువల్స్ అన్ని పెట్టుకుని దీన్ని ఎంత ఛార్జ్ వసూలు చేస్తారో ఆ వివరాలన్నీ కావాలని మీరు అడగండి, ఖచ్చితంగా మీకు సమాచారం వస్తుంది. అట్ ది సేమ్ టైం రెవెన్యూ కూడా జనరేట్ అవుతుందండి దీనివల్ల మున్సిపాలిటీకి, మన ఇన్కమ్ సోర్స్ అవుతుంది. ఇటువంటి అప్లికేషన్ పెట్టేటప్పుడు పొలిటికల్ సంబంధించి అప్లికేషన్లు లేకపోతే స్కామ్ల మీద పెట్టేటప్పుడు ఒక అప్లికేషన్ కాకుండా ఒక సమూహం కింద పెట్టండి అప్లికేషన్స్. ఎందుకంటే ఒకళ్ళు పెడితే ఈయనేంటి ఈయన అడిగేది అంత పెద్దోడు అయిపోయాడా అన్న ఆలోచన ఉందండి. ఇంకా దొంగలు బాగా ఇటువంటి ఆలోచన ఎక్కువండి. ఈ దొంగలు అరికట్టడానికి మనం చేసింది ఏంటంటే స్టాట్ ఒక ఇద్దరు ముగ్గురు కలిపి పెడుతున్నాడు, మూడు అడ్రస్ లో అప్లికేషన్ వెళ్తారు, ఒకే కంటెంట్ ఒకటే ఉంటుంది, ముగ్గురు కలిపి పెడతాడు. అప్పుడు ఆయన ఏం చేయలేదు. నేను ఫేస్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ మీ వీధిలో రోడ్డు బాగానే ఉంది కదా అన్నాడు. మరొక 30 డేస్ లో ఫస్ట్ అప్పీల్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్